సెవెన్ టీవీ స్వాగతం మార్కెటింగ్ రంగంలో ఉండే బాయ్స్ కు తప్పనిసరిగా బైక్ అనే నిబంధన ఉంటుంది చాలా కంపెనీలు రిక్రూట్మెంట్ సమయంలోనే బైక్ డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతారు అలా ఉంటేనే ఉద్యోగం ఇస్తాయి అతిపెద్ద ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో కూడా అంతే అయితే ఓ బాయ్ తన పది లక్షల విలువైన బైక్ పై ఫుడ్ డెలివరీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది పది లక్షల రూపాయల బైక్ పై జొమాటో ఫుడ్ డెలివరీ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది జొమాటో నిత్యం ఏదో రకంగా వార్తల్లో ఉంటుంది జొమాటోలో పనిచేసే ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ కూడా వార్తల్లో వస్తుంటారు జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ పాజిటివ్ లేదా నెగిటివ్ సందర్భాల్లో వార్తల్లోకి వస్తుంటారు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంటారు ఇదేమీ కొత్త కాదు లేటెస్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో వైరల్ అవుతోంది అతని ఏకంగా పది లక్ష లక్షల రూపాయల విలువైన బైక్ పై ఫుడ్ డెలివరీ చేస్తుండడం ఆశ్చర్యపరుస్తోంది ఆ వీడియోలో సదరు వ్యక్తిని మీరు బతకడానికి ఏం చేస్తుంటారు అని మరో వ్యక్తి అడిగితే అతను సమాధానం చెప్పిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది తాను జొమాటోలో ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నానని డుకాటీ బైక్పై కూర్చున్న వ్యక్తి దర్జాగా చెప్పాడు అంతేకాదు జొమాటో నుంచి తాను ఎలా సంపాదిస్తున్నానో కూడా వివరించాడు జొమాటో తనకు ఒక్కో డెలివరీకి రెండు వందలు చెల్లిస్తుందని యాభై రూపాయలు పెట్రోల్కు ఖర్చైపోయినా ఒక్కో ఆర్డర్పై నూట యాభై రూపాయలు మిగులుతుందని చెప్పాడు రోజు ఇరవై వరకు ఆర్డర్స్ డెలివరీ చేస్తానని చెప్పాడు నెలకు నలభై ఐదు వేల వరకు సంపాదిస్తానని వీడియోలో సదరు వ్యక్తి వివరించడం ఆ వీడియో చూడొచ్చు ఇన్స్టాగ్రామ్ లో రాజు గోతాంకర్ పేరుతో ఉన్న ప్రొఫైల్లో ఈ వీడియో పోస్ట్ అయింది ఈ వీడియో వైరల్ గా మారింది డుకాటి ఇండియా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఈ వీడియోకు స్పందించింది ఎమోజీతో కామెంట్స్ చేసింది అయితే ఇది కామెడీ కోసం చేసిన వీడియోలా కనిపిస్తోంది ఇది తన బైక్ కాదని ఒకటి రెండు సంవత్సరాల్లో డుకాటి మానిస్టర్ బైక్ కొంటానని సదరు క్రియేటర్ కామెంట్ చేశాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్